నటీ జయలలిత వ్యామ్ పాత్రలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రంలో స్పీకర్ గా నటించి జయలలిత తన పెళ్లి జీవితానికి సంబంధించిన షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆస్తి కోసమే తనని పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. తన భర్త అలాంటి వాడని తెలిపింది. ప్రస్తుతం జయలలిత ప్రేమ ఎంత మధురం అనే సీరియల్లో నటిస్తుంది. ఇందులో ఆమె ఆర్యకి తల్లిగా శారదాదేవి పాత్రలో తన నటనతో మెప్పిస్తుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కెరియర్ గురించి, తన మ్యారేజ్ లైఫ్ గురించి పలు షాకింగ్ విషయాలను వెల్లడించింది. 30 ఏళ్ల కెరియర్లో ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పింది. మలయాళం ఇండస్ట్రీలో తాను వ్యామ్ పాత్రలతోనే పరిచయమయ్యానని తెలిపింది. తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి వినోద్ అలాంటి సినిమాలు తీసే వ్యక్తి అని పేర్కొంది. వినోద్ బూత్ సినిమాలతో పాటు భక్తిరస చిత్రాలు కూడా తీసేవారు. అదే సమయంలో డీ గ్రేడ్ సినిమాలు చేసేవారు. వాటిలో తానే హీరోయిన్ అని చెప్పింది. ఓ రోజు క్రాస్ బెల్ట్ మనీ వాళ్ళకి వీళ్ళకి ఒకే డేట్ ఇచ్చారు నాన్నగారు. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో నేను వాళ్ళ షూటింగ్కి వెళ్ళలేదు. క్రాస్ బెల్ట్ మనీ అంటే మీనా వాళ్ళ మావయ్య, ఆయన కూడా ఈ టైప్ సినిమాలు చేసేవారు. నేను వినోద్ సినిమా చేస్తుండగా వాళ్ళు షూటింగ్ లొకేషన్లోకి వచ్చి గొడవ చేశారు. ఆ టైంలో వినోద్ నన్ను సేవ్ చేశారు. నన్ను రూమ్లో పెట్టి లాక్ చేశాడు. ఆ ఘటనతో వినోద్తో కనెక్ట్ అయిపోయా. ఆ సమయంలో హీరోలాగానే కనిపించాడు అని పేర్కొంది. అప్పటి నుంచి ఇద్దరం కలిసి 7 ఏళ్లు ప్రేమించుకున్నామని, 7 ఏళ్ల ప్రేమ తర్వాత నాకు డౌట్ వచ్చిందని, ఇది కరెక్ట్ కాదేమో అని అనిపించిందట. కానీ వినోద్ తనని కంగారు పెట్టాడని, పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తెచ్చాడని, దీంతో వినోద్ని పెళ్లి చేసుకున్నానని చెప్పింది జయలలిత. అయితే 6 ఏళ్లకే ఆయన అసలు రూపం బయటపడిందట. 7 ఏళ్ల పాటు వినోద్తో కలిసి ఉన్నా, నా ఆస్తి కోసమే అతను నన్ను పెళ్లి చేసుకున్నాడని అర్థమైందని, అప్పులు తీర్చడం కోసం నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత నన్ను చిత్రహింసలు పెట్టాడు. మా పెళ్ళి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. దీంతో వాళ్ళ దగ్గర నాకు ముఖం లేదు. పైగా నేను దాచుకున్న డబ్బు తీసుకుని వెళ్ళి మా అత్తగారికి ఇచ్చాను. కానీ 7 ఏళ్లలోపే పెళ్ళి పెటాకులైంది అని చెప్పింది. ప్రస్తుతం జయలలిత పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటుంది. తన మేనమామ కొడుకు భాస్కర్తో కలిసి ఉంటుందట. తన డేట్స్ అకౌంట్స్ మొత్తం ఆయనే డీల్ చేస్తున్నారని తెలిపింది. తన కోసం ఆయన కూడా పెళ్లి చేసుకోలేదని చెప్పింది. అంతేకాదు, నేటి అమ్మాయిలకు మంచి సందేశం ఇచ్చింది జయలలిత. సినిమాల్లోకి రావాలనుకునే అమ్మాయిలు దయచేసి తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని తెలిపింది. బాగా చదువుకుని మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని చెప్పింది. సినిమాల్లోకి మాత్రం రావద్దని స్పష్టం చేసింది. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తాను చూశానని, అందుకు చెబుతున్నానని పేర్కొంది.